మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఐ సమీవుల ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే భారతీయులు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారని ఈ సందర్భంగా సీఐ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. దానికి మళ్ళీ చరిత్ర ఉంది. మనకి బ్రిటిషర్లు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు, మన హక్కులు కాలరాస్తున్నప్పుడు మనం స్వయం సమృద్ధిగా ఉండి మన దేశాన్ని మనమే పాలించుకుందాం, బయట వ్యక్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో అప్పుడు స్వాతంత్ర సమరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్ణ స్వరాజ్యాన్ని తీర్మానించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు, లాహోర్ సమావేశాలు 1929లో జరిగింది లాహోర్లో. ఆ సమావేశాల్లో ఇంకా బ్రిటిష్ వాళ్ళ చట్టం కింద మనం ఉండకూడదు, మనం దేశం ఒక సామ్యవాద దేశంగా, ఒక ప్రజాస్వామ్య దేశంగా నడవాలి అంటే మనకి రాజ్యాంగం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రాజ్యాంగంలో పీఠికలు, తర్వాత అధికరణలు, ఆర్టికల్స్, స్కెడ్యూల్స్ అవన్నీ పొందుపరచబడ్డాయి. ఆ అధికరణల్లో మనకి మన హక్కులు, మన విధులు, మనం ఏం చేయాలి, భారతదేశంలో ఎలా బతకాలి, ఒక మనిషి ఎలా ఉండాలి, అతని గల హక్కులేంటి, ఒకవేళ అతని హక్కుల్ని ఏమన్నా ఆమోదించారు, ఆమోదించిన తేదీ ఎప్పుడంటే 1949 నవంబర్ 26. ఆ రోజు నుంచి అమల్లోకి రావచ్చు, కానీ అమలు చేయడానికి మంచి రోజు అనేది ఒక రోజు పెట్టుకున్నారు. ఆ రోజు ఏంటి అంటే జనవరి 26. మండల ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసిన స్కూల్ విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ముందుగా మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది, కానీ మనుషులకు మాత్రమే స్వాతంత్రం వచ్చింది. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే ఒక ప్రణాళిక అనేది మనకి అప్పటి నుంచి తర్వాత కూడా మనకు తెలియదు. ఒక పని చేయాలంటే ఆ పని ఎలా చేసుకుంటాం, అలా చేసుకుంటున్నాం, కానీ ఒక పద్ధతి ప్రకారం అనేది తెలియదు. నీ ఇష్టం వచ్చాడు, నువ్వు నా ఇష్టం వచ్చాడు చేసుకుంటున్నాను. దానికి సంబంధించి అంబేద్కర్ గారు మరో కొంతమంది కమిటీతో కలిసి వీటన్నిటిని కూడా ఒక ప్రణాళిక బద్ధంగా జరుపుకుంటూ పోవాలి, ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చాడు జరుపుకుంటుంటే కుదరట్లేదని చెప్పిచ్చేసి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అది 1949 నవంబర్ 26 అది రచించడం పూర్తయింది. అప్పటికీ కూడా పూర్తయినప్పటికి కూడా ఒక దాన్ని అమలులోకి తీసుకురావాలంటే ఒక మంచి రోజుగా కేటాయించుకొని దాన్ని 1950 జనవరి 26 నుంచి అమలులోకి తీసుకురావడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని అంతటి కూడా ఈ ప్రపంచంలోనే మన రాజ్యాంగం మొట్టమొదటి అతి పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం కాబట్టి ఆ రాజ్యాంగానికి సంబంధించిన ప్రతి పద్ధతులు కూడా, ప్రతి అలవాట్లు కూడా, దాంట్లో ఉండే ప్రతి ప్రణాళికలు కూడా, ప్రతి మాటకు కూడా మనం కట్టుబడి నడుచుకోవాలని చెప్పిచ్చేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే తెలియజేస్తూ ముగిస్తున్నాను.